గలీజ్ కొడుకులను క్షమించాడు, దుకుణం ఏమన్నా పెట్టుకున్నా అనురాధ. నువ్వేవని బే, ఆయనకి సపోర్ట్ ఆరా? లేదు సార్, వీరికి నాకు అసలు ఏ సంబంధం లేదు సార్. నేను నారాయణ కొడుకుని సార్. కొట్టినారు కానీ కొడుకువా? ఇంత పొడుగు నువ్వేమ్రు? అవును సార్, అంటే మా చిన్న మామ పొలికి సార్. మీ అయ్యారు 2-3 గంటల పైన చెప్పిండ్రు రా, నువ్వు బడే కంత్రి కాని వంటగా. లేదు సార్. చక్కగా అయితే వా, గానిలోకి ఈడ్చేమంటావా? చక్క అవుతా సార్. ఏ కత్తి అన్న, దీన్ని పట్టుకోబోయి గా చారు గాని కప్ప చెప్పరా. అలాగే అన్న, రామయ్య ఉంటాను సార్. చల్ చల్. ఎనకేముందురా ముంగడవు. చారే, గుడ్ మార్నింగ్ సార్. ఈ ఆల నుంచి కూడా ఇక్కడ పనిచేస్తాడు. నా పేరు శ్రీరంగం శేషాచారి. నువ్వైనా పెద్ద కంచి కామకొట్టి పెట్టకపోతా అనుకుంటున్నావేంట్రా? పెద్ద ఇంట్రడక్షన్ లో నువ్వుని ఏం చేయాలో చెప్పాడు. మీరేంట్రా, డబ్బులు ఎప్పుడు చూడలేదా? లెక్కనే ఆయన నాగరాజు గారు, ఈయన సూర్యప్రకాశ్ రావు గారు, ఈయన సత్యమూర్తి గారు, ఈయన అప్పారు. జోడించి కొట్టేస్తాను ఇయ్యతవ్వా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా? ఎదవ వాటర్ వేసుకుని పని హిమాలయ ఎదవని. ఈ ఎదవల టీలు కూడానా నాకి? నేను ఎదవలకి ఇవ్వను. నువ్వు నవ్వుతున్నావేంట్రా శ్రీరంగారంగ? నేను నవ్వలేదండి. నవ్వకు చంపేస్తాను రే. ఏం చారి గారి అన్యాయం? ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? రిజైన్ చేసేట్టుగా. నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. ఈరోజు పంచమి, శుక్రవారం, మంచి రోజు, పని మొదలెట్టించండి. ఏంటండి ఈ నోట్లకంత ఎర్రింకు? ఇది ఎర్రింక్ కాదు, రక్తం. రక్తం ఏంటండి? ఇది ఏమన్నా చెమట వచ్చి సంపాదించిన డబ్బు అనుకున్నారా? అప్పుడప్పుడు ముక్కులు, కాళ్ళు, చెవులు కూడా కనపడతాయి, కంగారు పడకండి. కనకానండి. చారి గారు, ఆ మ్యూజిక్ ఏంటండి? పైన ఎవరు ఉంటారు? శ్రీనివాసరావు గారు. ఇక్కడ మనం ఏది విన్నా వినపడినట్టుండాలి, ఏం చూసినా చూడనట్టుండాలి, ఏం తెలిసినా తెలియనట్టుండాలి, అప్పుడే మనం ఇక్కడ ఉంటాం. అర్థమైంది. పైన ఎవరు ఉంటారు? అర్థమైందని తెలిసి కూడా అడుగుతున్నారంటే మీకేం అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. పైన శంకర గౌడ్ గారు చెల్లెలు ఉంటారు, ఆవిడంటే ఆయనకు మహాప్రాణం. ఆయన చెల్లి ఆయన ప్రాణం కాకపోతే మీ చెల్లి అంటే ఉంటుందా? ఇంతకీ ఆమె పైన ఏం చేస్తూ ఉంటుంది బాబు? నన్నేం అడగండి. అడిగితే తప్పేంటండి? నారాయణరావు గారు, మీ అరిచే చూపించండి. ఏం నాలుగేళ్ళు చూపిస్తున్నాడు? 5వది లేదు. వచ్చిన కొత్తలో ఇతను కూడా కొంచెం మీలాగే ఓవరాంక్ వేరే చేశాడు, వేలు తీసేశాడు. అడిగినాను మాత్రాన వేలు తీసేస్తారా? కోటేశ్వరరావు మీ గుడ్డ కొంచెం పైకెత్తండి. ఇతను మీకంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేసి పైకి వెళ్ళి చూసి వచ్చాడు, కన్ను తీసేశాడు. మరి అన్యాయం. ఒక్క కట్ట కూడా లెక్క పెట్టలేదు. లేదన్నా, ఒక్కసారి మొదలైతే ఇంకాగదు, గంటలు అయిపోద్దన్నా. గంటలు అయిపోద్దు? అయిపోద్దన్నా. ఇది కూడా లెక్క పెట్టి ఇంటికి కూడా. రావు గారు, సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు. అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో లెక్కండి.